అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటు పడతానని ఇచ్చిన హామీలను నమ్మి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి తప్పు చేశామని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాదన విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లి ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రివర్స్ పీఆర్సీని నిరసిస్తూ జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి తప్పు చేశామంటూ పశ్చాత్తాపంగా లెంపలు వేసుకుంటూ గోడ కుర్జీలు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒకసారి తనకు అధికారం ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటు పడతానని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తానని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని హామీలు ఇవ్వడంతో ఆ మాటలు నిజమని నమ్మి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి తమ వంతు సహకారం అందించామని, అయితే ఉద్యోగుల అన్నదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2018 జూలై నుండి అమలు చేయాల్సిన పే రివిజన్ను 2.5 ఏళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన చేసి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పటికే అమలు చేస్తున్న 27% మధ్యంతర ప్రతి కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ను ప్రకటించడం దారుణమన్నారు. పీఆర్సీ అమలు ద్వారా ఎక్కడైనా ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే వేతనాలను తగ్గిస్తూ పీఆర్సీకి కొత్త భాషను చెప్పారని విమర్శించారు. హెచ్ఆర్ఎస్ ల్యాబ్ రేట్లను తగ్గిస్తూ వేతనాలలో భారీగా కోత విధించి ఉద్యోగ ఉపాధ్యాయులను నిట్ట నిల్వన ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేషజాలకు పోకుండా ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలిచి మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించడంతో పాటు హెచ్ఆర్ఎస్ ల్యాబ్ రేట్లలో కోతను రద్దు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గోపవరం మండల అధ్యక్షులు వీరదాసరి, క్రిస్టఫర్, ట్రెజరర్ రామచంద్రయ్య, నాయకులు టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాదన విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల్ని, ఫ్యాప్టో కడప జిల్లా మాజీ సెక్రటరీ జనరల్ను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు తాను అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైనటువంటి వేతనాలను ఇస్తానని, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వంగా తన పరిపాలన కొనసాగుతుందని, తాను చేసినటువంటి పాదయాత్రలోనూ అనేక బహిరంగ సభల్లోనూ ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక సందర్భాల్లో హామీలు ఇవ్వడంతో, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా సహకరించడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క అండదండలతో అధికారం లేకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం లేకొచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులను పూర్తిగా విస్మరించడం జరిగింది. 2018 జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పీఆర్సీని మరి అనేక కమిటీల పేరుతో కమిటీలు నియమించి కాలయాపన చేసి మరి ఆ మధ్యకాలంలో 27% మధ్యంతర వృత్తిని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు పీఆర్సీని ఎక్కడైనా మధ్యంతర వృత్తి కంటే ఎక్కువగా ఇవ్వడం అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుండేటువంటిది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అందుకు భిన్నంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి 27% కంటే తక్కువగా 23% పీఆర్సీ ఫిట్మెంట్ను ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ శాబ్లేటర్లు కూడా భారీగా కోత విధిస్తూ మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు రివర్స్ పీఆర్సీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఉద్యోగ ఉపాధ్యాయులలో 3,000 మొదలుకొని 12,000 రూపాయల వరకు నెలకు జీతంలో కోత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఉద్యోగ ఉపాధ్యాయులతో ఏమాత్రం కూడా చర్చించకుండా ఏకపక్షంగా రివర్స్ పీఆర్సీని అమలు చేస్తూ అర్ధరాత్రి చీకటి జీవోలను దొడ్డిదారిన విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధానాలను ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగులు లేక అల్లాడుతూ ఉంటే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 62 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం